యా ముందుగా నరేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మొత్తంగానైతే తెలంగాణ ప్రభుత్వం అలాగే గవర్నర్ తమిళసై మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో అదంతా అసెంబ్లీ సమావేశాల నాడే ఆ రోజే కంప్లీట్ అయింది, అంతా సమసిపోయింది, అంతా కుదుటపడింది అనుకున్న సమయంలోనే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఆ బిల్లులు ఏంటి, ఆ బిల్లులపై ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ బిల్లు అంశం ఏంటి, ఏమంటారు? అయితే ఇక్కడ సమస్య మీరు అనుకున్నట్టుగానే అందరు కూడా అదే రకంగా అనుకున్నారు. సరే ఇప్పటికైనా మారుతుందేమో, గవర్నర్ గారి తీరు మారుతుందేమో, ప్రజల కోసం పనిచేస్తా ఉంది, పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుంది, ప్రజలకు ఏం కావాలో అవి తెలంగాణ అసెంబ్లీ తీర్మానించినటువంటి బిల్లుల్ని పాస్ చేసి వారికి పంపిస్తుంది. లేకపోయినట్లయితే నిజానికి సరే గవర్నర్ గారికి అనుమానాలు ఉన్నాయి, నేను చేసినవన్నీ పంపిస్తామని చెప్పటేనే, నిజానికి కూడా అనుమానాలు ఉన్నట్లయితే అనుమానాలు ఏ అనుమానం చెప్పి అవన్నీ తిరిగి పంపించచ్చు కదండి. ఎక్కడ ఇందులో కావాలని చెప్పి ఎందుకు ఇంటికోడలు చేస్తా ఉంది వారు? అయితే మనకు యాక్చువల్ రాజ్యాంగ పరంగానే ఆర్టికల్ 200 అని చెప్తుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మీరు దాన్ని కంప్లీట్ చేయమని చెప్తా ఉంది. అది మీరు రిజెక్ట్ చేస్తారా, లేకపోతే దానికి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కావాల్సి ఉంటున్నాయా, వాటి మీద చేయాల్సింది. వీతిగోళ్ళు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా గవర్నర్ గారు నెలల కొద్ది ఈ రకంగా బిల్లులు పదుల సంఖ్య బిల్లులు పెట్టుకొని ఉండడం, వీటికి కావాలని చెప్పి జాప్యం చేయడము, ప్రభుత్వాలు ఇబ్బందులు చేయడము, ఈ రకంగా చేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతా ఉంది? ఏదైతే జీవోలు మనకు కావాల్సిన చట్టాలు ఏదైతే చేస్తా ఉన్నారో వాటిని ఆమోదించకపోవడం వల్ల తిరిగి ఆ ప్రజలకే ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది కారణం ఎవరు? ఈ పార్టీలు, వాళ్ళ ఎన్నికలు నడుపుతున్న పార్టీలు ఎవరు? వీటి కేంద్రం ఎందుకు స్పందించట్లేకపోతా ఉంది? ఎందుకు బీజేపీ పార్టీ మరి గవర్నర్ గారిని మరి మీరు ఎందుకు మీరు వాటిని ఎందుకు విధువులు చేస్తా ఉన్నారు? మీరు రిజెక్ట్ చేసా లేదా పాస్ చేసా పంపించచ్చు కదా, లేదంటే అనుమానాలు ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా, లేదంటే వారి మీద లేఖలు రాయొచ్చు కదా అని చెప్పి ఆ రకంగా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఈ రోజు వరకు కూడా బీజేపీ నాయకులు ఇంకా వారిని సమర్థిస్తూనే ఉన్నారు తప్ప నిజానికి తెలంగాణ ప్రభుత్వంకి మీరు సపోర్ట్ చేయకపోయినప్పుడు, తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాటిని, ఇట్లాంటి చట్టాలని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల ఈరోజు పిల్లలకు గ్రూప్ కానీ గ్రూప్ కానీ వీటికి సంబంధించినటువంటి వాటి ఎన్నో అవకాశాలు మెరుగే పరిస్థితులు వాటి ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే అన్ని పార్టీలు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏదైనా వారికి రికమెండ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గవర్నర్ గారు కావాలని చెప్పి గతంలో నేను చెప్పిన మాట కాదు. అయితే నరేష్ గారు అంటే మొత్తంగానైతే ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గర అంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు అంటున్నారు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇప్పుడు వారి ట్వీట్ కూడా చూసా నేను, వారు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్లేదానికంటే నా గవర్నర్ రాజ్ భవన్ చాలా దగ్గర అంటున్నారు. మీరు ట్వీట్ చేసి అంత పెద్ద మ్యాటర్ పెట్టడానికంటే సిగ్నేచర్ చాలా చిన్నగా ఉంటుంది కదండి, మరి ఏదో ఒకటి చేసి ఆ సిగ్నేచర్ చేసి పంపించచ్చు కదా. మరి వాళ్ళు ఆ ట్వీట్ పెట్టి మళ్ళీ దానికి టైం వేస్ట్ చేసి మళ్ళీ దానికి ఇంకా గొప్పదనం చేసుకోవడానికి అనుకుంటా ఉన్నారు వాళ్ళు తప్ప, మేము వారిని ఎంతవరకు ప్రశ్నించగలుగుతాము? ప్రజాస్వామ్యయుతంగా వారికి పంపించడం జరిగింది, కానీ వారు ఏం చేయలేని పరిస్థితిలో మాకు ఫైనల్ గా ఒకటే ఒక మార్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కాబట్టి మేము సుప్రీంకోర్టు ఆశ్రయించాం. కానీ ఆ సందర్భంలో వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని మీరు ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో వేసేదానికంటే రాజభవన్ చాలా దగ్గర అని మీరు మాట్లాడేటప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చేసే ఆ సమయాన్ని పెడితే ఎన్ని ఫైల్ సంతకాలు పెట్టొచ్చండి నరేష్ గారు? అంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే తెలంగాణ గవర్నర్ ని కలిసే ఉద్దేశంతో ఏదైతే బిల్లుల అంశంపై చర్చించే అవకాశాలు అయితే ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు వెళ్లి ప్రోటోకాల్ ప్రకారం కలిసి దాన్ని చర్చించలేదు? మరి ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ దగ్గరికి వెళ్తే అక్కడ మంత్రి రిసీవ్ చేసుకోలేదని చెప్పి బిల్లు ఆపడము, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ మంత్రులు రిసీవ్ చేసుకోవట్లేదు నాకు ఆ వాల్యూ ఎట్లని చెప్పి బిల్లు ఆపడం, ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ గవర్నర్ వ్యవస్థ? ఇదెక్కడ కొత్తగా వింతగా అనిపిస్తా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో? గతంలో ఈ ప్రధానమంత్రి ఉన్నటువంటి, గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి మోదీ గారు ఆ రోజుల్లో చెప్పారు, గవర్నర్ వ్యవస్థని మొత్తం కేంద్ర ప్రభుత్వాలు వారికి అనుకూలంగా వాడుకుంటా ఉన్నాయి, ఈ వ్యవస్థ అసలు ఆరో వేలు లాంటిది, ఇది మనకు పనికే రాదని చెప్పి ప్రధానమంత్రి గారు మళ్ళీ వారు చేస్తున్న పని ఏంటండి? ఎందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యల కోసం ఒక పావుగా వాడుకుంటా ఉన్నారు వాళ్ళు? ఏదైనా సమస్యలు ఉంటే వారు చెప్పాల్సిన విషయాల్ని రాష్ట్రపతి వరకు వెళ్ళి చెప్పాల్సినటువంటి గవర్నర్ గారు పోయి కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడం, పోయి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడం, లేదు అంటే వాళ్ళు మా రాష్ట్ర ప్రభుత్వాలు బెదిరించడము, ఈ రకంగా చేసినటువంటి క్రమాలను మేము ఎండగడతా ఉన్నాము, వాటి మీద ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ప్రజలందరూ మా వాళ్ళు, అన్ని పార్టీల పరంగా మనం ఆలోచించకూడదని చెప్పి ఒక ఉద్దేశంతోనే మీరు ముందుకు రావాలి అని చెప్పి గతంలో ఏదైతే రిక్వెస్ట్ చేసినామో మళ్ళీ తిరిగి మొదలుకొచ్చే విధంగా వారి ప్రవర్తన ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ రికాల్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాము. నరేష్ గారు అంటే మొత్తంగా అయితే మనం ఇక్కడ
ఐదు నిమిషాల సిగ్నేచర్ కోసం సుప్రీం కోర్టు దాకా అంత దూరం వెళ్లాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వచ్చి నన్ను కలవచ్చు, చర్చించవచ్చు, మాట్లాడొచ్చు, దాని సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు, కానీ సుప్రీం కోర్టుకి వెళ్ళడం మాత్రం రాజకీయం అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయం మీద కూడా ఎక్స్ప్లెనేషన్ విషయం కూడా ఒక మాట చెప్తానండి. 10th November 2022 లో రాష్ట్ర మంత్రివర్యులు సబ్దారెడ్డి గారు వెళ్లి వారికి ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరిగింది, కానీ దాన్ని మళ్లీ అదే రకంగా పెట్టడం జరిగింది. అయితే నేనేం చెప్తా ఉన్నాను, మంత్రులు వెళ్లి కూడా రెస్పాండ్ అయినప్పటికీ కూడా వారు స్పందించకపోతే, ఒకవేళ నిజంగా వారి దగ్గర అనుమానాలు ఉంటే, దాని మీద క్వైరీస్ ఏమైనా ఉంటే వాటి తీర్చాలని చెప్పేసి సిఎస్ గారికి ప్రభుత్వానికి ఎనికి పంపించడం లేదు, రిజెక్ట్ చేసి పంపించడం, ఈ రకంగా వారు చేయకుండా కావాలని కాలయాపన చేస్తా ఉండాలని ఈ రోజు స్పీకర్ గారు ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల, లేదా ఎమ్మెల్యే రాజీనామా చేయడం వల్ల, ఎమ్మెల్యే ఎలక్షన్ రాకపోవడం వల్ల ప్రజలకు పెద్ద నష్టం ఏమి జరగదు, అది పార్టీలో మంచి సమస్యగా ఉంటుంది. అంతే తప్ప ఇది ప్రజలకు సంబంధించిన వ్యవస్థ, ఇది ప్రజలకు ఈ రోజు ఆ చట్టం రావడం వల్ల ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని స్పీకర్ వ్యవస్థతో ముడిపెట్టి చూడడం అయితే సబబు కాదనే నా ఆలోచన. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించడము ఆమోదించకపోవడము లేకపోతే మనకు పవర్స్ చేయడం అనేది, అట్లాంటి నిజంగా ఏమని ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరే కదా, అట్లాంటి చట్టాలు తీసుకురండి. నిజంగా ఎమ్మెల్యే ఉన్నారు, వారు ఏమన్నా మారినట్లయితే వాళ్ళకి ఎన్ని రోజులు రాజీనామా ఆమోదింపై చేసుకోవాలి, లేదంటే పార్టీ మారితేనే అయిపోయినట్ట, రిజెక్ట్ అయినట్ట, రాజీనామా చేసినట్ట, ఇట్లాంటి ఏమంటే చట్టాలు తీసుకురండి. దానికి ఎవరికి అనుమానం లేదు, లేదా అది చేయొద్దని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవట్లేదు, కానీ ఉన్నటువంటి లొసుగులను మీరు కాపాడుకోవడం కోసం, మీ ప్రభుత్వాలు కాపాడుకోవడం కోసం, మీ ప్రభుత్వం సంరక్షించుకోవడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు అడ్డంకి వచ్చే విధంగా ఇట్లాంటి బిల్లును ఆపడం వల్ల ఈరోజు ప్రజలకు కొంత మేలు చేయకపోగా కీడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు నరేష్ గారు, అంటే ఈ బిల్లులపై చర్చించే ప్రయత్నం చేశారా మీరు? చేశామని చాలా సందర్భాలు చేశాం. నేను చెప్పే కదా 10th November 2022 లో డైరెక్ట్ గా మా మంత్రి గారు వెళ్లి గారు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఆ తర్వాత విషయం ఒకటి, రాజేష్ గారు చెప్పినంత వరకు నిజంగా బీజేపీ సమస్య, గవర్నర్ సమస్య అయినట్లయితే బీజేపీ వారికి ఎందుకు వంత పడతా ఉంది? అదే కదా సమస్య. ఇప్పుడు మీరు వంత పడడం వల్లనే వారు బెట్టి మీద కూర్చో ఉంటున్నారు కదా. నిజంగా మీరు కూడా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నిజంగా దాంట్లో ఎంతవరకు బిల్లు ఉన్నాయా, ఎంతవరకు ఉపయోగమా అన్నారు దిలీప్ అన్న గారు, అన్నారు ఏమన్నారు దాంట్లో ఉపయోగకరమైన బిల్లు లేకపోతే రాజీనామా చేయరండి. ఎంతవరకు ఉపయోగమని గవర్నర్ తెలుస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏది అవసరము, ఎట్లా చేసుకోవాలి, ప్రజల నుంచి ఏ రకంగా ప్రజలకు మంచి చేసే విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళు త్వరితగతం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని ఒప్పించుకొని చేసుకున్నామండి. జోనల్ వ్యవస్థలో అంతకంటే అన్యాయం అండి. ఇంకా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా తిరిగి పంపించకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండడాన్ని ఎంత, ఎట్లా దీన్ని ఏమన్నా అనుకుందాము? జోనల్ వ్యవస్థనే రాష్ట్రపతి గారు సంతకాలు చేసి పంపించినప్పుడు ఇవన్నీ చేసుకుంటున్న క్రమంలో మీరు మన రాష్ట్రం మీరు సంబోధిస్తా చెప్తా ఉన్నారు. గ్రేట్, చాలా సంతోషం మాకు మన రాష్ట్రమే, ఎందుకంటే మీరు మొదటి పౌరులు కాబట్టి మాకు సంతోషమే. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాగోగులు చేస్తున్నటువంటి ఈ క్రమంలో, మీకు నిజంగా ఏదన్నా వసతులు కావాల్సిన విషయంలో కానివ్వండి, లేదా ఇంకేదైనా ప్రోటోకాల్ ఏదైనా అభ్యంతరం జరిగినప్పుడు విషయంలో కానివ్వండి, సిఎస్ గారితో మాట్లాడచ్చు, డీజీపీ గారితో మాట్లాడచ్చు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు, ఇవన్నీ సమస్య పరిష్కారం దొరుకుతాయి. కానీ ఈ ఇది నా చేతిలో ఈ వ్యవస్థ ఉంది కాబట్టి, నాకు ఈ అధికారం ఉంది కాబట్టి, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రజలకు అందకుండా ఇది చేసుకుంటా ఉంటా అంటే మాత్రం ప్రజల నుంచే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతీయ పార్టీ నుంచి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, అన్ని కొన్ని కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వ్యతిరేకత రావడం జరుగుతుంది. దానివల్ల గవర్నర్ వ్యవస్థకే మీరు మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా సరే బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారితో మాట్లాడతారా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారా, వాళ్ళని డిమాండ్ చేస్తారా, ఇట్లాంటివి మనం చేయకూడదు. మనకు కేంద్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవి మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా చేయాలో అనే ఒక రిక్వెస్ట్ కానీ చేసినట్లయితే మాకు సంతోషంగా ఉంటుంది. ప్రజలు కూడా రైట్, బీజేపీ పార్టీ నాయకులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, కానీ తమిళసాయి గారు ఆపుతా ఉన్నారు, ఏం జరుగుతుందని కొంచెం ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మిగతా పార్టీలు ఇప్పుడు ఇది మన ఎలక్షన్ సమస్య వచ్చినప్పుడు పార్టీల మధ్య సమస్య, పార్టీల మధ్య మనం కొట్టుకుంటాం, ఎలక్షన్ వస్తే ఎలక్షన్ ఎవరికి తీర్పిస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు, అది అనేది ఒక విషయం. కానీ ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ఫలాల కోసం మనం ఖచ్చితంగా కూడా వారిని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ రకంగా వారు ఆలోచిస్తామని ఆయన యొక్క విన్నపం. అంటే నరేష్ గారు, అంటే మీరు చెప్పినట్టు ఆల్రెడీ రాజ్భవన్ కి వెళ్లి మేము ప్రయత్నం చేశాం కానీ యాక్సెప్ట్ చేయలేదు, మమ్మల్ని వెల్కమ్ చేయలేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ట్వీట్ చేసిన సంగతి ఏంటంటే, సుప్రీంకోర్టు కంటే ఢిల్లీ కంటే ఇక్కడ రాజ్భవన్ చాలా దగ్గర అంటూ గవర్నర్ చెప్తున్నారు. సరే, నేను గవర్నర్ వ్యవస్థని మరీ అంతకంటే ఎక్కడైతే విమర్శించలేను, ఎందుకంటే మనం ఆ వ్యవస్థని ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనం గౌరవించాలి. కాబట్టి నిజంగా వారు మాట్లాడిన తీరు ఏ రకంగా ఉందండి రాజేష్ గారు, మీరు ఒకసారి ఆలోచించండి.
అక్కడ వారు సుప్రీం కోర్టుకు వెళ్ళినట్లయితే నా వద్ద ఏముంది ఫాల్ట్ చేస్తాము ఇప్పుడు ప్రభుత్వానికి మేము లేఖ రాసుకుంటాం మాకు చెప్పము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని స్పందించలేదు అట్లాంటి ఫిట్నెస్ ఉంటే చూపించాల్సింది పోయి మీరు ఢిల్లీకి ఎంత దూరం ఉంది రాజభవన్కి ఎంత దూరం ఉందని ఈ రకంగా మాట్లాడాలని ఏమనుకుందాము రాజకీయ విశ్లేషణగా అనుకోండి లేకపోతే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అనుకోండి లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అందరు కూడా ఈరోజు సేమ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా దిలీప్ అన్న చాలా సీనియర్ నాయకులు అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకులు వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వారికి కూడా తెలుసు ఈ రకంగా చేయడానికి ఏ రకంగా ఏమనుకుందాం అనేది విషయాన్ని కాబట్టి గవర్నర్ గారు నిజంగా మీకు ఏదైనా అసౌకర్యాలు ఉన్నట్లయితే ప్రభుత్వాలతో చర్చించండి ప్రభుత్వంతో మాట్లాడండి ప్రభుత్వం ఈ యొక్క తమిళసై గారి నుంచే కాదు ఎవరైతే ప్రాబ్లం చేస్తా ఉన్నారో లోకల్ లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం తమిళనాడు చూస్తున్నాం ఏ రకంగా ఉంది కర్ణాటకలో చూస్తాం ఏ రకంగా ఉంది మునగ మహారాష్ట్రలో చూస్తాం ఏ రకంగా ఉంది కర్ణాటకలతో మెజార్టీ లేకుండానే వారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది యడ్యూరప్ప గారి ముఖ్యమంత్రిగా మరి రెండో రోజే మళ్ళీ యడ్యూరప్ప రాజీనామా చేసి మరి వేరే వాళ్ళకి అధికారం రావడం జరిగింది ఇట్లాంటి చేసుకుంటూ పోతా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ మీదనే ఒక వ్యతిరేకత అవసరం అండి ఈ క్రమంలో వారి యొక్క పదవిని ఎస్ ఇది కరెక్ట్ గా వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు ఈ గవర్నర్ వ్యవస్థ అవసరము అనే నేను అదే చెప్పాను ఓకే థ్యాంక్ యూ అండి అయితే ఇప్పుడు వారు చెప్పినట్టుగానే ఇప్పుడు వారు మాట్లాడినట్టుగానే ప్రభుత్వానికి ఎందుకు మనం ఆ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మీరు ముందుకెళ్ళాలంటే ఎంత ఎంత ఎన్ని ఎంతకని చేస్తా ఉంటారు దాని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇంతకుముందు చెప్పాను డేట్ సార్ చెప్తాను 10 నవంబర్ 2022 లో వాళ్ళకి సంబంధించిన ఏదైతే మేజర్ గా బిల్ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీరు అంటూ ఉన్నారో మీ నోట్తో అంటా ఉన్నారో ఆ బిల్లుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు వారిని దాన్ని ఆపడం జరిగింది ఎందుకు దాన్ని ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకు వాళ్ళు ఎందుకు అట్లా ఆపడం అనేది ఇది మీ ప్రతిష్ట భంగం కలిగే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి చేయండి అని చెప్పి మీరు ఎందుకు రిక్వెస్ట్ చేయట్లేదు ఎస్ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు ఆ ప్లేస్ లో దిలీప్ అని ఉంది కాబట్టి కనీసం మీరు చేయాల్సిన అవసరం ఉంది వారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అదే మిగతా నేను మా నుంచి ఒక రెండు డిబేట్ చేశాను అక్కడ సంబంధించిన బీజేపీ నాయకులు అయితే ఆమె చేయదండి అంతే అని చెప్పి వారి మనుషులకు వారే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టుగా అట్లా చెప్తున్న క్రమంలో వారు చేస్తున్న క్రమంలో ఈ అనుమానాలు తావిస్తుంది కాబట్టి ఎస్ నిజంగా ఒకవేళ అట్లాంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లు ఉన్నప్పుడు గవర్నర్ గారు కూడా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాము దానికి ఏమన్నా అవసరం అయితే మేము వెళ్ళి కలుస్తాము దీన్ని మీరు ప్రజలకు ఉపయోగపడే వాటిని ఆపుకోండి నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఉన్నట్లయితే లేదా ఇంకేదో ఉన్నట్లయితే వేరే రకంగా చూసుకోండి తప్ప ఇది ప్రజలకు అవసరమైన బిల్లును ఆపుదని చెప్పి మేము కలుస్తామని చెప్పి ఏ నాయకుడు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకని మేము ప్రశ్నిస్తాం అంతే ఇప్పుడు అన్నిటికీ డిబేట్ గంటసేపు సాగినా కూడా మేము ఒకటే ప్రశ్న నరేష్ గారు అంటే ఈ బిల్లులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులలో పనికిరానివే ఎక్కువ ఉన్నాయి కేవలం ఒకటి మాత్రమే పనికొచ్చేది ఉంది దానిపై చర్చించే ఉద్దేశంతో తమిళసై గవర్నర్ గారు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు నిజంగా మంచి మాట అన్నారు నిజంగా పనికిరాని ఉన్నట్టే రిజెక్ట్ చేస్తారా లేకపోతే ఆ డౌట్స్ మీద పంపిస్తారా లేదా తిరిగి వెనక్కి పంపిస్తారా పంపించాల్సిన అవసరం ఉంది కదండి మీరు చెప్పినట్టుగా అనుకుందాము దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకుందాము వాటికి ఎక్స్ప్లెనేషన్ కోసం మళ్ళీ రిటర్న్ పంపించాల్సిన అవసరం ఉంది కదా లేదంటే వారికి సంబంధించిన శాఖకు రిటర్న్ గా రాసి పంపించాల్సిన అవసరం ఉంది కదా మరి ఎందుకు వారు చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వారు డిసైడ్ చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఇది మా ప్రజలకు అవసరం అని చెప్పి మేము బిల్లు పాస్ చేసి పంపించినప్పుడు ఇది అనవసరము ఇది పనికిరాదని చెప్పడానికి ఎట్లా ఇది ఎట్లా చెప్పండి ఇది ఎవరు చేత రాజ్యాంగం చేతులు తీసుకున్నారు చెప్పండి చట్టాలు చేతులు తీసుకున్నారు చెప్పండి ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు చర్చించలేదు కదా ఈ టాపిక్ ఈ బిల్లులకు సంబంధించి కూడా ఒక అంటే ఏదైతే సమావేశంలో అందరు కూర్చొని మాట్లాడి ఆ తర్వాతనే బిల్లులు గవర్నర్ కి పంపించాల్సిన సిచ్యువేషన్ ఉండాలి కానీ ఇక్కడ ఎవరిని పిలవలేదు ఎలాంటి సమావేశం జరగలేదు ఏకపక్ష నిర్ణయంతో బిల్లులు తీసుకున్నారు ఆ తర్వాత గవర్నర్ కి పంపించారనే మాట వస్తుంది 76 సంవత్సరాల కాలం నుంచి 28 రాష్ట్రాల పరిపాలన సాగుతుందండి 28 రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ ఉంది మరి ఎక్కడా లేని విధంగా ఎందుకు ఈ రకంగా వారు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ కొంతమంది మాత్రమే సెలెక్టెడ్ గా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష సాధించే చర్యల కోసమే నాటు ఎన్డీఏ కానీ యూపీఏ కానివ్వండి ఈనాడు ఎన్డీఏ కానివ్వండి ఎందుకు వీళ్ళ మీద మాత్రమే కక్ష సాధించే చర్యలుగా చేస్తా ఉన్నారు ఇది మాత్రమే మేము అడుగుతా ఉన్నాం నిజంగా మీ గవర్నర్ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఏం చేయాలి అనేది తర్వాత పక్కన పెడదాం కొద్దిసేపు కానీ ఎందుకు సెలెక్టెడ్ స్టేట్స్ మీద మాత్రమే ఈ గవర్నర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది మిగతా వ్యవస్థ కాముగా ఉంటుంది ఎందుకు తెలంగాణలో దర్బార్లు ఓపెన్ చేస్తారు ఎందుకు రాష్ట్రపతి భవన్లో దర్బార్లు ఓపెన్ చేయరు ఎందుకు మహారాష్ట్ర దర్బార్లు ఓపెన్ చేయరు ఎందుకు గుజరాత్ లో దర్బార్లు ఓపెన్ చేయరు ఎందుకు ఉత్తరప్రదేశ్ దర్బార్లు ఓపెన్ చేయరు ఎందుకు కేవలం తమిళనాడు మీద కక్ష పూర్తిగా వివరిస్తుంది ఎందుకు తెలంగాణ మీద కక్ష పూర్తిగా వివరిస్తుంది ఇది అడుగుతా ఉన్నాం కదా మేము సమాధానం చెప్పమంటా ఉన్నాం కదా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ చేసేటువంటి పార్టీలు కూడా సమాధానం చెప్పమని చెప్తా ఉన్నాం కదా దీనికి సమాధానం చెప్పండి
ఈ దర్బారు మీరు పాలిత రాష్ట్రంలో ఎందుకు ఉండట్లేవు అంటే మీరు చేసే 100కి 100 పాలు కరెక్ట్ మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఓడించి మీకు డిపాజిట్ లేకుండా 119 స్థానాలు 107 స్థానాలు డిపాజిట్ లేకుండా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజల మీద కక్ష సాధించిన ఇది